చేస్తున్నా. అదే రకంగా మరి ఇంతకు ముందే బాలు నాయక్ గారు నిన్న చక్కగా అసెంబ్లీలో చాలా విషయాలు చెప్పినారు. ఆ విషయాలు కూడా మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మరి ఎంతో కష్టపడి ఆ రోజుల్లో 1976లో మనం షెడ్యూల్ టైంగా గుర్తింపు చేసుకున్నటువంటి సందర్భం మరి ఆ రోజు జబ్బారెడ్డి గారు మరి సపోర్ట్ చేసినారు. ఈ రోజు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి 10% రిజర్వేషన్ పెంచడానికి కూడా వారు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు ఆ ఇష్యూ ఎక్కడ పెండింగ్ లో ఉందో ఆ ఫైల్ నుంచి కాగితం తీసుకొచ్చి నాకు ఇచ్చి నాయక్ సాహెబ్ నువ్వు పోట్లాడని చెప్పేసి దీని గురించి ఫైట్ చేయమంటే ఆ రోజు మేము కోర్టులు పెట్టి ఆ 10% రిజర్వేషన్లు సాధించినటువంటి ఘనత దాన్ని సమర్థించింది మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి వారికి మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే రకంగా గత 10 సంవత్సరాలలో మన తెలంగాణ ఆర్థిక పరిస్థితే కాకుండా టైబల్స్ వచ్చినటువంటి యొక్క నిధులు అయితే ఉన్నాయో అన్ని డైవర్ట్ అయినాయి. వాటిని కూడా చక్కదిద్ది వాటిని ఆ డైవర్ట్ అయిన నిధుల్ని మళ్ళీ ట్రైబల్ డెవలప్మెంట్ కు ఉపయోగించే విధంగా వారు కృషి చేస్తారని తెలియజేస్తూ సేవలాల్ మహారాజ్ గారికి నేను ప్రే చేస్తున్నా, వీరమయాడి జగదంబకు ప్రే చేస్తున్నా, మన రేవంత్ రెడ్డి అన్నకు మంచి నిండు నీరోజు ఆయుస్సు, అదేవిధంగా ఈ తెలంగాణ వ్యవస్థను చక్కదిద్దడానికి వారికి శక్తినివ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేవంత్ రెడ్డిజీ హమ్ ఆప్కే సాథ్ హే ఆప్ ఆగే చలో తెలంగాణకు లేకే చలో బంజారా ఆప్కే సాథ్ హే బంజారా జిత్ సమాజ్ కే సాథ్ జిస్ పార్టీ కే సాథ్ హోతా హే వహీ పార్టీ యహాన్ పర్ సర్కార్ బనాతీ హే ఉస్ సర్కార్ కా ముఖ్యమంత్రి హమారా రేవంత్ రెడ్డిజీ హే ఆప్ ఆగే చలో కిసీ చీజ్ కే లియే డర్నా నహీ ఆప్కే సాథ్ హమ్ హే క్యోంకి హమ్ తెలంగాణ లానే మే భీ ఆగే థే తెలంగాణ కే లియే క్యా క్యా హువా ముజే కిత్నా నుక్సాన్ హువా ఆప్కో మాలూమ్ హే వో నుక్సాన్ కో మేరా నుక్సాన్ ఛోడియే లేకిన్ సమాజ్ కో భీ బహుత్ నుక్సాన్ హువా హే తెలంగాణ కో నుక్సాన్ హువా హే రేవంత్ రెడ్డి జీ ఆప్ సీధా కహ సక్తే హే ఆప్మే వో శక్తి హే క్యోంకి ఆప్నే జో మే జబ్ ఆప్ పిసీసీ ప్రెసిడెంట్ బనే ఉస్ వక్త్ ఆ రోజు నేను చెప్పిన ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అకృత్యాలకి ఈ కేసీఆర్ కి సరైన ఎవరు రేవంత్ రెడ్డి అని చెప్పారు నేను ఆ రోజు. అదే నిజమైంది, అదే నిజమైంది. ఈ రోజు కూడా మిమ్మల్ని ఎన్నో విధంగా కష్టాలు పెట్టాలని చూస్తున్నారు, కానీ బంజారాలు బియ్యంబడి ఉన్నారు. దయచేసి మా చిన్న కోరిక మంత్రివర్గంలో మరి మీరు ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ దయచేసి మీరు ఇక్కడ మా రాహుల్ నాయక్ గారు కూడా చాలా కష్టపడుతున్నారు, మీ పక్కన మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ కోరిక తీరుస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా. జై బంజారా, జై బంజారా. గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రోడ్లు భవనాల శాఖ మంత్రి.